ప్రైజ్ లార్డ్. మనకు అత్యంత ప్రియులైన మన ఛానల్ వీక్షకులందరికీ ప్రభు నామములు వందనాలు తెలియజేస్తున్నారు. ఈరోజు అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చరిత్రలో గొప్ప వ్యక్తిగాను, అనేక మందికి ఒక తెలిసిన ఒక బ్రాండ్ అంబాసిడర్గాను ఆయన చరిత్రలో నిలిచిపోయిన యంగ్ మ్యాన్గా మనకి అందరికీ తెలుసు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి ప్రపంచాన్ని తన 30 ఏటలోనే, చాలా యంగ్ ఏజ్లోనే, చాలా ఎర్లీ ఇయర్లోనే ప్రపంచాన్నంతటిని కూడా గెలిచినట్లు మనం చూస్తాం. అయితే తన 30వ సంవత్సరం ఆయన అస్వస్థతకు గురయ్యి ఇక మరణానికి దగ్గరగా ఉన్నట్లు అతనికి తెలుసుకుంటాడు. అయితే ఆయన మరణించే ముందు 3 కోరికలు కోరతాడు తన చుట్టూ ఉన్న వారికి. అదేంటో ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచి తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచమంతటి కూడా తన పేరు ప్రఖ్యాతులు పొందుకున్న వ్యక్తి ఆయన. అయితే ఆయన తన 30వ ఏట మరణ పడకల్లో 3 కోరికలు కోరుతారు. అదేంటి అంటే, మొట్టమొదటిగా తాను చనిపోయిన తర్వాత తన సమాధిని తన ఫిజీషియన్స్, అంటే తన యొక్క డాక్టర్సే, తనకు వ్యాధి కలిగిన ఆ వ్యాధిని నిర్మూలన చేయలేని ఆ యొక్క వైద్యులు, ఆ ఫిజీషియన్సే ఆయన యొక్క శవపేటికను మొయ్యాలి అనే ఒక కోరిక కోరుతాడు. రెండవది ఏంటంటే, ఆయన యొక్క శవపేటిక వెళ్తూ ఉండగా ఆయన ప్రపంచంలో సంపాదించిన వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఆయన శవపేటిక మీద విసురుతూ వెళ్ళాలి అని రెండవ కోరిక కోరుకుంటాడు. మూడవది ఏంటంటే, ఆయన శవపేటికను పూడ్చిపెట్టేటప్పుడు ఆయన 2 చేతులు ఆ శవపేటికి 2 రంధ్రాలు చేసి 2 చేతులు బయట పెట్టమని ఆయన కోరుతాడు. ఈ మూడింటి వెనుకున్న ఒక అర్థాన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఏంటి అంటే, తన వైద్య బృందం, అంటే తనకు అస్వస్థత కలిగింది, ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తికి అస్వస్థత కలిగింది, కానీ ఆ వ్యాధి బారి నుండి ఏ వైద్యుడు కూడా అతన్ని రక్షించలేకపోయాడు. అందుకే తన శవపేటికను తన వైద్యులే మొయ్యాలి అని చెప్పాడు. రెండవది ఏంటి అంటే, తాను సంపాదించిన వజ్ర వైడూర్యాలు తన శవపేటిక మీద జల్లుకుంటూ తేలండి అని అంటాడు. అయితే ప్రపంచాన్ని గెలిచి తాను సంపాదించిన వజ్ర వైడూర్యాలు, బంగారం తనను మరణం నుండి కాపాడలేకపోయాయి కాబట్టి వాటిని జల్లుకుంటూ తీసుకువెళ్ళండి అని చెప్తాడు. మూడవది, తన యొక్క చేతులను తన శవపేటిక బయటకి పెట్టమని అంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, తాను ఏమీ తీసుకురాలేదు పుట్టినప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళలేకపోతున్నాను అని ప్రపంచానికి తెలిసేలాగా 3 విధాలుగా అతను ఈ 3 కోరికలు కోరడం జరుగుతుంది. ఈయన జీవితం నుండి మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ఆక్రమణ చేసుకున్నప్పటికీ కూడా, ఎన్ని విజయాలు చేసినప్పటికీ కూడా మరణం అనేది ప్రతి మనిషికి తథ్యం. వాక్యంలో సెలవిస్తుంది, నీవు మన్నువు కాబట్టి మరలా తిరిగి మన్ను అయిపోదువు అని దేవుడు చెప్పిన మాట ప్రకారం మనిషి ఏదైనప్పటికీ కూడా మరణాన్ని రుచి చూడడం తథ్యం. కానీ ప్రతి క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి అంటే, మరణించినప్పటికీ కూడా తిరిగి జీవిస్తాం అనే యొక్క ఆలోచన, ఆ యొక్క నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచి మనందరికీ ఒక ఉదాహరణగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఒకవేళ శారీరకంగా మనం కృంగిపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా మనం తిరిగి జీవించడానికి, తిరిగి జన్మించడానికి ప్రభు అయిన యేసు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మనకిచ్చిన రక్షణ. కాబట్టి ఇదే సమయం, నేడే రక్షణ దినం. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.